వెల్కమ్ టు మనీస్ కిచెన్ ఈరోజు మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను మనం కొద్ది అప్పు చేసుకొని ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పన్నెండు టమాటాలు రెండు వేసుకోవాలి అందులో చిన్న అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత ఒక చిన్న దాచిన చెక్క వేసుకోవాలి దాంట్లో నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే దాంట్లో రెండు యాలక్కాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక కప్పు చిన్న ఒక కప్పు జీడిపప్పు వేసుకున్నాను అందులోనే ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా ఆడుకోవాలి స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఒక వేయించుకోవాలి ఒక పది దాంట్లో మష్రూమ్ ఇలా శుభ్రం చేసి కడుక్కున్న మష్రూమ్ కూడా తీసి కొద్దిగా వేయించుకోవాలి అలాగని మరీ ఎక్కువ వేయించుకోకండి మష్రూమ్ చాలా చిన్నవి అయిపోతాయి కొద్దిగా వేగితే చాలు చూసారా ఆ కలర్లో వచ్చేటప్పుడు కొద్దిగా తీసేసుకోండి వేరే దాంట్లోకి ఇప్పుడు అదే కళాయిలోని ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు నేను అందులో కొద్ది జీలకర్ర వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోండి తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను తర్వాత అందులోకి నేను ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాను అది మీ పైసిన బట్టి వేసుకోండి నేనైతే రెండు వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా లాగా ఆడుకున్నాం ముద్దునంతా వేసి బాగా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి అది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అంత టేస్ట్ వస్తుంది చూసారా అలాగా ఏగనివ్వాలి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేటట్టు వేగిన తర్వాత నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులో ఇందాక మష్రూమ్ వేయించాం కదా అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో మనం బయటకు వెళ్ళి తినే కన్నా ఇంట్లోనే చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ కానీ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్